హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ కలర్ఫుల్ లాక్స్. ఈ రోజు నేను మన వీడియోలో నాటు పుట్టగొడుగులతో మంచి రెసిపీ చేసి చూపిస్తానండి. ఈ నాటు పుట్టగొడుగులు అంటే ఇవి పెంచినవి కాదండి, ఇవి భూమిలో నుంచి వచ్చినవి. ఇవి మా ఊరి దగ్గర కావల్లో మార్కెట్ లో తెచ్చామండి. ఇవి చాలా బాగుంటాయి టేస్ట్ కానీ. ఇవి ఒక్కోటి 70 రూపాయలు చెప్పారండి, మేము బేరం ఆడితే 50 రూపాయలకి ఇచ్చారు. అంతకుముందు అయితే చాలా చీప్ గా వచ్చాయండి, ఇప్పుడు కానీ చాలా రేటు. అసలు ఉన్నా కానీ జనాలు ఫుల్గా ఉన్నారండి. అసలు ఇంకా వాళ్ళు తీసుకెళ్తారని నేను అమ్మి నుండి తీసుకొచ్చాను. అసలు చేతుల మీద అయిపోతున్నాయి వాళ్ళ దగ్గర. చాలా బాగుంటాయండి ఇవి. ఇందులో ఎన్నో పోషక విలువలు ఉంటాయి, అంతేకాకుండా మాంసపుత్తులు అన్నీ ఉంటాయి. ఇవి మన హెల్త్కి చాలా మంచిది. ప్రతి ఒక్కరు కూడా ఇవి దొరికితే మాత్రం కంపల్సరిగా వండుకొని తినాలి. ఇవి చాలా మంచిది, చాలా టేస్ట్గా ఉంటుంది. ఇవి ఎలా చేయాలో నేను ఈరోజు చేసి చూపిస్తాను. ఇవి నీట్గా వాష్ చేసుకోవాలండి, నీళ్ళల్లో వేసి ఉప్పేసి అందులో ఇది ఇలా వాష్ చేసుకున్న వాటిని ఈ విధంగా పుంచుకోవాలి. దానికి చాకుతైన కట్ చేసుకోవచ్చు. ఇట్లా అడుగున ఇది తీసివేయాలి, పక్కన పడేయాలి. ఇలా ఉంటే బాగుంటాయి, ఇంత లావుగా ఉంటే. కానీ మనకు అంత లావు ఇవన్నీ దొరకలేదు కదా, సన్నంగా ఉండేవి. ఇంత లావు వేస్తే చాలా బాగుంటాయండి. కానీ ఇవి కూడా బాగుంటాయి. కానీ ఈ కాడలు కొంతమంది తీసేస్తారు, లేదండి ఈ కాడలు కూడా మొత్తం వేసుకోవాలి. కొంచెం చాకుతైనా కట్ చేసుకోవచ్చు, కాకపోతే ఈ కొసరు ఇలా తీసేయాలి. చేసిన తర్వాత స్పూన్ పసుపు వేసుకోవాలి. కొంచెం వాటర్ యాడ్ చేసుకోవాలి. ధనియాలు వేసుకొని దోరగా వేయించుకోవాలి. ఈ దోరగా వేగిన తర్వాత గసగసాలు వేసుకోవాలి ఒక 1 స్పూన్. దోరగా వేగిన తర్వాత కబాబ్ వేసుకొని, వేగిన తర్వాత ఇవి ఈ జీడిపప్పులు, తర్వాత ఈ కొబ్బరి ముక్క సన్నగా తరుక్కొని ఇది పొడి చేసి పెట్టుకోవాలి, మసాలా పొడి. ఇందులో మనం వేయించి పెట్టుకున్నటువంటి ధనియాలు, లవంగాలు, చెక్క, 2 యాలకులు, తర్వాత కొబ్బరి ముక్క, జీడిపప్పులు అన్నీ కలిసి ఇలాగా మెత్తగా చేసుకున్నాము. ఇది ఉడికిపోయి కొంచెం ఉడికితే చాలండి, కొంచెం మళ్ళీ కూరలో ఉడుగుతాయి కాబట్టి. ఉడికిపోయిన కాబట్టి స్టవ్ వేసుకొని స్టవ్ మీద పాన్ పెట్టుకొని పచ్చిమిరపకాయలు కట్ చేసి పెట్టుకున్నాను. ఇందులోనే పెద్ద ఉల్లిపాయ కట్టుకున్నాను. ఇందులో
కొంచెం దోరగా వేయించుకోవాలి. కొంచెం దోరగా వేగిన తర్వాత రెండు చిన్న టమోటాలు తీసుకున్నానండి, ఇవి కూడా దోరగా వేయించుకోవాలి. టమోటాలు కూడా కొంచెం మగ్గాయి. ఇప్పుడు దీంట్లో అన్నం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకోవాలి. పంచుకున్న అన్నం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేస్తాను. బాగా వేయించుకోవాలి. అన్నం వెల్లుల్లి పేస్ట్ కూడా వేగింది. ఇప్పుడు దీంట్లో కొన్ని పుదీనా వేసుకోవాలి. బాగా వేగిపోయింది. ఇప్పుడు మనం ముందుగా ఉడకబెట్టుకున్నటువంటి వీటిల్ని ఇందులో యాడ్ చేయాలి. ఇలా వేసుకొని మొత్తం ఒకసారి కలుపుకోవాలి. ఇలా ఉడకబెట్టుకోవడం వల్ల ఏంటంటే కర్రీ త్వరగా అయిపోతుంది, లేట్ అవ్వకుండా. ముందే ఉడుకుంటాయి కాబట్టి మసాలా కూడా వేగిపోయింది కాబట్టి ఇంకొంచెం సేపటికే కూర రెడీ అయిపోతుంది. ఇందులో 1 స్పూన్ కారం యాడ్ చేసుకోవాలి. కారం వేసుకొని కలుపుకొని వాటర్ యాడ్ చేసుకోవాలి. గుజ్జు గుజ్జుగా కావాలనుకుంటే ఇంకొంచెం వాటర్ యాడ్ చేసుకుని ఇందులో మనం ముందుగానే ఇప్పుడు ఇందులో ముందుగానే మనం గ్రైండ్ చేసి పెట్టుకున్నటువంటి ఈ మసాలా పొడిని కూడా ఇందులో యాడ్ చేసుకోవాలి. ఇందులో ఈ జీడిపప్పు కొబ్బరి వేయడం వల్ల ఏంటంటే కూర కొంచెం చిక్కగా వస్తుంది, పలచగా లేకుండా బాగుంటుంది. మొత్తం ఇలా కలుపుకొని ఒక 10 మినిట్స్ ఉడికితే రెడీ అయిపోతుందండి. ఈ మనం ఇందాక ఉడికేటప్పుడు కొంచెం ఉప్పు వేసుకున్నాం కదండి, చాలకపోతే ఇంకొంచెం సాల్ట్ యాడ్ చేసుకొని మూత పెట్టుకొని 10 నిమిషాలు ఉడికి చూడండి కూర రెడీ అయిపోయింది. స్టవ్ ఆఫ్ చేసుకొని కొత్తిమీర యాడ్ చేసుకున్నాం లాస్ట్లో. ఇంకా బౌల్లో తీసుకున్నాను. చూసారు కదండి ఈ పుట్టగొడుగులు కూర ఎలా తయారు చేయాలో. దీంట్లో B12 విటమిన్, డి విటమిన్ అందుతాయండి ప్రతి ఒక్కరికి, లభిస్తాయి ఇవి తినడం వల్ల. శాకాహారంలో ఈ B12 విటమిన్ లోపం అనేది చాలా మందికి కనిపిస్తూ ఉంటుంది. ఇవి తీసుకోవడం వల్ల ఆ లోపం పోయి అందరూ ఆరోగ్యంగా ఉంటారు. కాబట్టి ప్రతి ఒక్కరూ దీన్ని ఈ పుట్టగొడుగుల్ని ఆహారంగా తీసుకోవాలి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. కామెంట్ రూపంలో ఎలా ఉందో నాకు తెలియజేయండి. అందరూ కూడా ట్రై చేయండి. బాయ్.